విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఏజెన్సీ ప్రాంతం నుండి కేరళకి తరలిస్తుండగా సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద పోలీసులు గుర్తించారు. 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక గంజాయి బ్యాచ్పై ప్రత్యేక దృష్టి పెడతామని పోలీసులు తెలిపారు. ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజాయి అనేది ఇది ఎక్కడో ఒకదారు ఎవరికో ఒకదారు కనబడుతుంది. కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. 24 గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తారు. విశాఖపట్నం సిటీలో హయ్యెస్ట్ వర్క్ చేసింది ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు. కింద వాళ్ళు అలర్ట్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన నెంబరు 799-50-95-799. ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాచారం ఏమీ బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం. దయచేసి ఆ నెంబర్కి చెప్పండి, లేదా 944-07-96-008 అది ఏసీపీ వెస్ట్ నెంబర్, దానికైనా ఎవరైనా చెప్పచ్చు. అలాగే పెందుర్తి సిఐ 944-07-96-039 నాది 008, పెందుర్తి సిఐ గారిది 039, గోపాలపట్నం సిఐ గారిది 020-944-07-96-020. డైల్ 100 కొట్టిన డైల్ 100 కొట్టిన ఇమీడియట్గా 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం. ప్రతివారు నిన్న అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ చెకింగ్లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకు తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి, అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్లూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం.